హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. నేను మీ మోహన్. చాలామంది నాకు కామెంట్స్లో తెలియజేస్తూ అడిగారు, ఎక్సెల్లో కానీ అండ్ వర్డ్లో తయారు చేసిన డాక్యుమెంట్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా మార్చాలో అడుగుతున్నారు. దానికి సంబంధించి చెప్పాలి అంటే అది ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు అండ్ కొన్ని సాఫ్ట్వేర్ల ద్వారా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ నేను ఈరోజు చెప్పబోతుంది ఏంటి అంటే, ఆ పీడిఎఫ్ కన్వర్షన్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా ఫ్రీగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపించబోతున్నాను. చివరి వరకు చూసి నేర్చుకోండి. ఓకే, ముందుగా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే నా కంప్యూటర్లో మొజిల్లా ఫైర్ ఫాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. సో మీ బ్రౌజర్ అడ్రస్ బార్ పైన క్లిక్ చేయండి. అడ్రస్ బార్లో www.online2pdf.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సో మీకు ఈ విధంగా ఒక హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ మనము కన్వర్షన్ అనేది ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, టోటలీ ఫ్రీ. అండ్ అలాగే ఎంఎస్ వర్డ్లో కానీ అండ్ అలాగే వర్డ్లో తయారు చేసిన లేదా పవర్ పాయింట్లో తయారు చేసిన వాటిని లేదా జేపీజీ ఫార్మెట్లో ఉన్న వాటిని కూడా పీడిఎఫ్లో ఈజీగా మార్చవచ్చు. ఓకే, అండ్ ఒకటి కంటే ఎక్కువ కూడా ఒకేసారి మనం కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే సెలెక్ట్ ఫైల్స్ పని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎక్సెల్ అండ్ మరొక ఎంఎస్ వర్డ్ ఫైల్ని రెండు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ముందుగా ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్ అనే ఒక వర్డ్ ఫైల్ని చూసారా, ఈ ఐకాన్ బట్టి మీరు పోల్చవచ్చు. సో ఇది ఈ డాక్యుమెంట్లో ఏముందో చూడాలి అనుకుంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ పైన ముందు క్లిక్ చేద్దాం. అందులో ముందు ఏముందో మనం చూద్దాం, దాని తర్వాత సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేద్దాం. చూడండి, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో తయారు చేసిన డేటా ఇది. ఓకే, అండ్ ఈ వర్డ్ ఫైల్ని ఇలా సెలెక్ట్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అది ఇక్కడ సెలెక్ట్ అయినట్టు ఫైల్ 1 కింద చూపిస్తుంది చూడండి. అట్లాగే ఫైల్ 2 దగ్గర మరొక ఫైల్ని బ్రౌజ్ పైన క్లిక్ చేసి నేను ఈసారి ఎక్సెల్ ఫైల్ని ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇది ఎక్సెల్ ఫైల్, మీరు కావాలంటే ఇక్కడ ఐకాన్ చూడొచ్చు. సో ఈ సమ్ ఇఫ్ ఫంక్షన్లో ఏముందో చూడాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆ ఫైల్లో ఉన్న డేటా ఇది అన్నమాట. ఓకే, సో ఆ ఎక్సెల్ వర్క్షీట్లో ఉన్న డేటా. ఇప్పుడు మీరు రెండు చూసారు కదా, ఇప్పుడు నేను ఈ ఎక్సెల్ ఫైల్ని కూడా సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. రెండు కూడా సెలెక్ట్ అయి ఉన్నాయి. అవసరమైతే మూడవ ఫైల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే ఒక వర్డ్ ఫైల్ని అండ్ ఒక ఎక్సెల్ ఫైల్ని నేనైతే అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ కన్వర్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే చాలు. ఓకే, క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే యువర్ ఫైల్స్ ఆర్ బీయింగ్ అప్లోడెడ్ ప్రాసెస్, ప్లీజ్ వెయిట్ అని చెప్తుంది. అట్లాగే ఇలా కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. చూసారా, మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇది అంటే ప్రజెంట్ మనకి పీడిఎఫ్లో కన్వర్షన్ అయిపోయి మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అయితే ఎక్కడ సేవ్ చేయాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను దీన్ని సేవ్ అని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇదిగోండి, ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఈ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సేమ్ ఇది వర్డ్ డాక్యుమెంట్లో పీడిఎఫ్ డాక్యుమెంట్లో మార్చేసాం. అట్లాగే ఎక్సెల్ ఫైల్ కూడా ఇందులో కన్వర్ట్ అయిపోయినట్టు చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో మనం మార్చుకునే ప్రొసీజర్. ఇంతకీ ఇది పీడిఎఫ్ ఫార్మేటా కాదా అని అనుకుంటే కనుక ఇది పీడిఎఫ్ ఫార్మాటే. ఓకే, సో ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిన ఫైల్ అనేది ఈ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో చూపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మన చిన్న ఏంటంటే ఇక్కడ మెర్జ్ అయిపోయింది. అంటే నేను టూ ఫైల్స్ని సెలెక్ట్ చేసి కన్వర్ట్ చేసిన తర్వాత అది మెర్జ్ అవ్వడం జరిగింది. అంటే రెండు ఒకే దాంట్లోకి యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వేరువేరుగా కావాలి అంటే మళ్ళీ ఫ్రెష్గా www.online2pdf.com సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో మీ దేన్నైతే ఏ ఫైల్ని అయితే మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ పైన ప్రెస్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, స్టాండర్డ్ కన్వర్షన్ క్రియేట్ పీడిఎఫ్ ఫైల్ అని చూసారా, ఈచ్ పేజ్ అని ఉంది. స్టాండర్డ్ కన్వర్షన్ అంటే ప్రతి డాక్యుమెంట్లో ఉండే ప్రతి పేజ్ కూడా కన్వర్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఈచ్ పేజ్ అంటే ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క పీడిఎఫ్ ఫార్మాట్ కింద మార్చాలి అనుకున్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను స్టాండర్డ్ దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, కన్వర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇది కన్వర్ట్ అయ్యి అండ్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయినాక అది డౌన్లోడ్కి డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి నేను ఓపెన్ విత్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, నా కంప్యూటర్లో అడోబ్ రీడర్ లేదు. ఓకే, పీడిఎఫ్ ఫైల్స్ని చూపించే సాఫ్ట్వేర్ ఏది అంటే అడోబ్ రీడర్. అది ఉంటే డైరెక్ట్గా అడోబ్ రీడర్లో ఓపెన్ అవుద్ది,
లేకపోతే మనకి ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు డాట్ పీడిఎఫ్ పేరుతోనే సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఓకే బటన్ పని క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయ్యి ఆ ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అయింది చూడండి. సో ప్రజెంట్ ఈ 1 నుంచి 7 పేజీలు కూడా మనకి పీడిఎఫ్ ఫార్మెట్లో కింద మార్చడం జరిగిందనమాట. సో వ్యూస్ అర్థమైంది కదా. అండ్ ఇలాంటి మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేసి పంపించండి. అలాగే ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ నాలెడ్జ్ని మరింత మందికి షేర్ చేయడానికి మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ టైం.